Good morning, my dear children. Welcome to Srinivasa Institute of Competitive Excellency. Today we will discuss about Simon Commission 1947 November. So, manam last class lo 1919 ki sambandhinchinatvanti act ni manam chusnam. Dadapu last before of the Indian Constitution anetvanti topics lallo 1773 nunchalli Pitt's India Act nunchalli dadapu anekamainatvanti chattalu anetvanti manam chusukuntochaam. మళ్ళొకసారి వాటిని కనుక చూసినట్లయితే రెగ్యులేటింగ్ యాక్ట్, పిట్స్ ఇండియా యాక్ట్, తర్వాత ఫస్ట్ చార్టర్, సెకండ్ చార్టర్, థర్డ్ చార్టర్ అండ్ ఫోర్త్ చార్టర్, తర్వాత మనకు ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనేటువంటిది, ఆ తర్వాత 1919కి సంబంధించినటువంటి దగ్గర దాకా దాదాపుగా మనం అనేక చట్టాలు అనేటువంటిది మనము డిస్కస్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. సో లాస్ట్ టాపిక్లో మనం డిస్కస్ చేసుకున్నటువంటిది 1919 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఆర్ లేదా మనకు మాంటేక్ చెమ్స్ఫర్డ్ అనేటువంటి చట్టం. మరి ఆ చట్టం అనంతరం మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే 1927. అయితే ఈ 1927 అనేటువంటిది మనం డిస్కస్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ 1919 యాక్ట్ అనేటువంటిది రిఫార్మ్స్, కేవలం అవి రిఫార్మ్స్ మాత్రమే. అంటే భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఒక సపరేట్ యాక్ట్ అనేటువంటిది రిఫార్మ్స్ని బేస్ చేసుకొని మాత్రమే భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచన అనేటువంటిది చేసిండు. మరి ఎలాంటి రిఫార్మ్స్ అనేటువంటిది 1919 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ లేదా మాంటేక్ చెమ్స్ఫర్డ్ దానిలో మనము డిస్కస్ చేసినాం. మరి ఆ చట్టము అనేటువంటిది 1919లో చేసినప్పటికీ అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది జరిగింది ఇండియాలో, అంటే 1921 నుంచి మనకు ఇండియాలో ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేశారు. మరి ఆ 1921 నుంచి ఎప్పుడైతే ఆ యొక్క యాక్ట్ అనేటువంటిది కంటిన్యూషన్ అయ్యిందో, మరి ఎప్పటి వరకు కంటిన్యూషన్ అయ్యింది 1919 యాక్ట్ యొక్క సంబంధించినటువంటిది అని అంటే, మనకు 1919 నుంచి మొదలుకుంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ వరదాకా అదొక పీరియడ్. మళ్ళీ మనకు 1935 నుంచి 1947 వరకు ఒక పీరియడ్, దాన్ని మనం ఫిఫ్త్ పీరియడ్ అనేటువంటి విషయాన్ని చెప్తాం. ఆ తర్వాత 1947 నుంచి 1950 వరకు సిక్స్త్ పీరియడ్, బీసీ రావత్ అనేటువంటి పర్సన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనకు ఒక సిక్స్ పార్ట్స్గా మనకు డివైడ్ చేసిందని చెప్పి స్టార్టింగ్ క్లాస్లో మనం చెప్పినాం. లాస్ట్ క్లాసులలో 1773 నుంచి 1858 వరకు ఒకటని, 1859 నుంచి బేస్ చేసుకుంటే మనకు 1909 అని చెప్పి, సో 1909 నుంచి 1919 నుంచి మళ్ళీ మనకు 1935 నుంచి 1947 నుంచి 1950. సో ఇట్లా మనకు ఒక ఆరు రకాలైనటువంటి దశలుగా పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవడం అనేటువంటి జరిగింది బీసీ రావత్ అనేటువంటి వాడు చేయడం జరిగింది. మరి దీన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు 1919 మాంటేక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ఏదైతే ఉందో అక్కడి నుండి 1935కు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనకు మైండ్లో ఉండాలి. అంటే ఇక్కడ 1919లో ఏం జరిగింది అనేటువంటి విషయాలు ఏం తెలుసుకున్నాం. మరొక రకంగా మనము హిస్టరీలో కనుక వెళ్తే 1920లో మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది 1885లో ఎస్టాబ్లిష్ అవుతుంది. మరి 1885లో ఎస్టాబ్లిష్ అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది ఒక త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తాం మనం. సో ఇక్కడ 1885 నుంచి 1905 అనే ఒకటి, తర్వాత 1905 నుంచి 1990 వరకు ఒకటని, 1920 నుంచి 1947 అని చెప్పి, అంటే ఇక్కడ మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ గాంధీ ఎరా అనేటువంటి ఈ త్రీ టాపిక్స్ అనేటువంటిది మనం డివైడ్ చేసుకుంటూ మనము డిస్కస్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు 1919 మాంటేక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ తర్వాత మనకు 1920లో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏంటివి అంటే, వెంటనే మనకు భారతదేశంలో గాంధీ ఎరా అనేటువంటిది, గాంధీ యుగం అనేటువంటిది భారతదేశంలో స్టార్ట్ అయింది. మరి ఇలాంటి నేపథ్యంలో మనకి ఇక్కడ 1927 అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే, ఈ 1919 మాంటేక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ఏదైతే ఉందో
मरी इंडिया ये रकंगा इंप्लीमेंट अनेटुवंटिदि जरुगुतुंदि अनेटुवंटि विषयालपैन समग्रमैनटुवंटि निवेदिक इव्वडानिकि मनकु इंग्लैंड गवर्नमेंट अनेटुवंटिदि सर जॉन साइमन अनेटुवंटि कैंडिडेट योक्क नेतृत्वंलो ఒక సైమన్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఆ ఎస్టాబ్లిష్ అనేటువంటిది ఎందుకోసం చేసిన అని చెప్పినాం. భారతదేశంలో 1919 యాక్ట్ అనేటువంటిది ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి టోటల్ రిపోర్ట్ని ఇవ్వడానికి మాత్రమే సైమన్ కమిషన్ని ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ ఈ సైమన్ కమిషన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఈ సైమన్ కమిషన్ని ఏర్పాటు చేసింది బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి స్టాన్లీ అనేటువంటి క్యాండిడేట్. सो स्टैनली अनेटुवंटि पेरुनि वेरी क्लियर गा गुर्तुपेट्टुकोवाले. सो स्टैनली बट्वर्न अनेटुवंटि क्यांडिडेट ई योक्क ब्रिटन प्राइम मिनिस्टर साइमन कमीशन नि एस्टाब्लिश चेशाडु. एप्पुडु एस्टाब्लिश चेसिंडु? 1927 लो एस्टाब्लिश चेसिंडु. सो 1927 लो एप्पुडु अनंटे नवंबर मंत लो एस्टाब्लिश चेशारु. एक्कड फ्रम लंडन लो एर्पाटु चेशारु. मरि इला मनकु भारतदेशानिकि रावडानिकि ई साइमन कमीशन नि लंडन लो एर्पाटु चेस्ते మరి భారతదేశానికి సైమన్ కమిషన్ ఎప్పుడు వచ్చింది? ఓకే, ఇక్కడ ఏర్పడింది వేరు, భారతదేశానికి వచ్చింది వేరు. అందువల్ల సైమన్ కమిషన్ ఏర్పడిందేమో 1927 ఫ్రమ్ లండన్ నవంబర్ మంత్లో. మరి భారతదేశానికి వచ్చినటువంటి పీరియడ్ ఏంటి అంటే 1928. ఓకేనా, 1928లో ఫిబ్రవరి 3 నుంచి దాదాపుగా మార్చి 31 వరకు సైమన్ కమిషన్ వచ్చినటువంటి ఫస్ట్ పీరియడ్. అంటే ఇక్కడ సైమన్ కమిషన్ ని మనము 2 పీరియడ్స్ గా డివైడ్ చేసుకుంటాం, రెండు సార్లు రెండు దఫాలుగా మనం డివైడ్ చేసుకుంటాం. అందులో ఫస్ట్ అంశం ఏందంటే భారతదేశానికి సైమన్ కమిషన్ మొదటిసారిగా ఎప్పుడు వచ్చింది? 1928 ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు అది ఇండియాలో ఉంది. అయితే ఇక్కడ సైమన్ కమిషన్ అనేటువంటిది భారతదేశానికి వచ్చేటటువంటి క్రమంలో ఇక్కడ ఒక చిన్న ఎలిగేషన్స్ అనేటువంటిది ఇండియాలో స్టార్ట్ అవుతాయి. ఎందుకోసం ఇండియాలో ఎలిగేషన్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతాయి అని అంటే, మనకు ఆల్రెడీ ఇంగ్లాండ్ గవర్నమెంట్లో భారతదేశం నుంచి ఎలక్టెడ్ అయినటువంటి పర్సన్స్ ఉన్నారు. మరి ఇక్కడ సైమన్ కమిషన్ అనేటువంటి దానిలో 6 మెంబర్స్ తోటి ఏర్పడినటువంటి ఒక కమిషన్ కాబట్టి ఇక్కడ 6+1 7 మెంబర్స్ తోటి సైమన్ కమిషన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయినప్పుడు, మరి ఆ 6 మెంబర్స్ ఆ కమిషన్లో ఉన్నప్పుడు మరి ఆ 6 మెంబర్స్ లో ఇండియాకి సంబంధించినటువంటి ఒక్క పర్సన్ ని కూడా అపాయింట్ చేయలే బ్రిటిష్ గవర్నమెంట్. ఇలా బ్రిటిష్ గవర్నమెంట్ అనేటువంటిది అక్కడ అపాయింట్ చేయకపోవడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి చాలా మందిలో అసంతృప్తి అనేటువంటిది నెలకొన్నది. ఎందుకోసం నెలకొన్నది అసంతృప్తి అని అంటే, ఆ యొక్క కమిటీలో ఆ యొక్క కమిషన్ లో గనుక మన ఇండియన్ కి సంబంధించినటువంటి పర్సన్ గనుక ఉన్నట్లయితే కంప్లీట్‌గా భారతదేశంలో సైమన్ కమిషన్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేయడానికి వస్తుంది. కాబట్టి మన ఇండియన్ అనేటువంటి క్యాండిడేట్ అందులో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ విషయాలు అనేటువంటిది బ్రిటన్ పార్లమెంటుకు తెలుస్తుంది. అదే విధంగా ఇక్కడ చేసేటటువంటి చట్టాలు అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తున్నాయి, కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయా, అందులో ఏమైనా మిస్టేక్స్ అనేటువంటివి ఉన్నాయా, దానివల్ల జరిగేటటువంటి ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటున్నాయి ఇండియాలో అనేటువంటి చాలా రకాలైనటువంటి విషయాలను ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు పంచుకోవడానికి అవకాశం ఉండే, తద్వారా ఇంగ్లాండ్ గవర్నమెంట్కి ఇండియాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్లారిటీగా తన రిపోర్ట్లో రాయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుండే. కానీ ఇక్కడ మన ఇండియన్కి సంబంధించినటువంటి ఏ ఒక్క క్యాండిడేట్ని కూడా సైమన్ కమిషన్లో తీసుకొనలేదు. సో ఆ తీసుకోకపోవడం వల్ల ఇండియాలో చాలామంది ఈ సైమన్ కమిషన్ని వ్యతిరేకించడం జరిగింది. అలా వ్యతిరేకించడం అనేటువంటిది ఎప్పుడైతే జరిగిందో, మనకి 1928లో ఎప్పుడైతే మనకు భారతదేశానికి ఫిబ్రవరి 3లో వచ్చింది అని చెప్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నామో, సేమ్ అదే 1928లో మనకు కోల్కతా లేదా కలకత్తా ఏరియాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది సెషన్ నడుస్తున్నది. సో ఆ సెషన్కి ప్రెసిడెంట్షిప్ ఎవరున్నారు, అధ్యక్షత బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారు అని అంటే మోతీలాల్ నెహ్రూ అనేటువంటి వాడు నిర్వహిస్తున్నాడు. సో ఆ యొక్క అదొక్క సెషన్లో కూడా సైమన్ కమిషన్లో మన భారతీయుడు అనేటువంటివి లేకపోవడం వల్ల ఆ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా మనం భారతదేశంలో తిరుగుబాట్లు చేయాలి అని చెప్పి
అనుకోవడం జరిగింది. అదే విధంగా ఎప్పుడైతే లండన్ లో 1927 నవంబర్ లో ఎస్టాబ్లిష్ చేసిండో స్టాన్లీ అనేటువంటి బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్, అప్పుడు కూడా మన భారతదేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటిది కూడా సెషన్ జరుగుతూ ఉంది. అప్పుడు కూడా ఆ యొక్క సెషన్లో కూడా భారతదేశంలో సైమన్ కమిషన్ అనేటువంటిది మనకు అనవసరంగా ఏర్పాటు చేసినటువంటి కమిషన్, అది భారతదేశానికి రావడానికి వీలు లేదు, దానికి వ్యతిరేకమైనటువంటి తిరుగుబాట్లు రెవల్యూషన్స్ అనేటువంటిది చెయ్యాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఇలా మనకు 1927లో ఒక మీటింగ్, 1928లో కలకత్తాలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ సెషన్, ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరి సైమన్ కమిషన్ 1928 ఫిబ్రవరి 3న ఎప్పుడైతే భారతదేశానికి వచ్చిందో భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కీలకమైనటువంటి వ్యక్తులలో ఎవరైతే ఉన్నారో జవహర్లాల్ నెహ్రూ ఆ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా భారతదేశంలో అడుగు పెట్టకుండా ముంబై అనేటువంటి ప్రాంతంలో నాయకత్వం అనేటువంటిది వహించడం జరిగింది సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా. అలా బొంబాయి ప్రాంతంలో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో పాటు ఆ సైమన్ కమిషన్ భారతదేశానికి రాకుండా వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి సైమన్ కమిషన్ గో బ్యాక్ అనేటువంటి ఒక నినాదాన్ని ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ నినాదం ఎవరిచ్చారు, ఎప్పుడిచ్చారు అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్. అందువలన సైమన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, సైమన్ కమిషన్ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ ప్రాంతానికి వచ్చింది, లేకపోతే భారతదేశంలో సైమన్ కమిషన్ గో బ్యాక్ అని చెప్పి మొట్టమొదటిసారిగా నినాదం ఇచ్చినటువంటి క్యాండిడేట్ ఎవరు, జవహర్లాల్ నెహ్రూ. ఇలా మనకు భారతదేశంలో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా సైమన్ కమిషన్ గో బ్యాక్ అనేటువంటి ఒక వాయిస్ని మనకు ముంబై ప్రాంతంలో నుండి జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి క్యాండిడేట్ ఇచ్చాడు. మరి ఆ తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వ్యక్తులను నాయకులుగా పెట్టుకోవడం జరిగింది సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా. అలా మనకు కంప్లీట్గా భారతదేశంలో ముంబై తర్వాత మద్రాస్ అనేటువంటి ప్రాంతం ఉంది. మరి ఆ మద్రాస్ అనేటువంటి ప్రాంతంలో కూడా ఈ సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా ఎవరు పనిచేశారంటే టంగుటూరి ప్రకాశం పంతులు అనేటువంటి క్యాండిడేట్ పనిచేశాడు. అలా మనకు టంగుటూరి ప్రకాశం పంతులు అనేటువంటి క్యాండిడేట్ సైమన్ కమిషన్ గో బ్యాగ్ అనేటువంటి తిరుగుబాటులో భాగంగా చాలా చురుగ్గా పాల్గొనడం అనేటువంటిది జరిగింది. అలా చురుగ్గా పాల్గొన్నటువంటి నేపథ్యంలో మన తెలుగు క్యాండిడేట్కు సంబంధించినటువంటి ఒకే ఒక పర్సన్ పార్థసారథి అనేటువంటి క్యాండిడేటు ఆ యొక్క సైమన్ కమిషన్ గో బ్యాగ్ తిరుగుబాటులో మరణించడం జరిగిందన్నమాట. సో అలా మనకు సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా తిరుగుబాటులో భాగంగా చనిపోయినటువంటి తెలుగు వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే పార్థసారథి అనేటువంటి వ్యక్తిని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు అనేటువంటి క్యాండిడేట్ అక్కడ లీడర్షిప్ అనేటువంటిది తీసుకున్నాడు. మరి ఇక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు అనేటువంటి క్యాండిడేట్కి ఆంధ్ర కేసరి అనేటువంటి ఒక టైటిల్ అనేటువంటిది ఉంది. ఆంధ్ర కేసరి అనేటువంటి ఒక టైటిల్ అనేటువంటిది ఉంది. ఇలా మనకు ఆంధ్ర కేసరి టైటిల్తో ఉండి మరి మద్రాస్ అనేటువంటి ప్రాంతంలో సైమన్ కమిషన్ గో బ్యాక్ అనేటువంటి ఒక నినాదాన్ని ఇక్కడ మద్రాస్ ప్రాంతంలో ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు లాహోర్ అనేటువంటి మరొక ప్రాంతం ఉన్నది. ఆ లాహోర్ అనేటువంటి ప్రాంతంలో కూడా సైమన్ కమిషన్ వస్తుందేమో అనేటువంటి ఉద్దేశం మీద అక్కడ కూడా అల్లర్లు, తిరుగుబాట్లు, రెవల్యూషన్స్ అనేటువంటిది, చిన్న చిన్నపాటి మూమెంట్స్ అనేటువంటిది కూడా చేయడం అనేటువంటి జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో మరి లాహోర్ అనేటువంటి ప్రాంతంలో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అని అంటే లాలా లజపత్ రాయ్ అనేటువంటి వ్యక్తి. ఇలా మనకు భారతదేశం అంతటా కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వ్యక్తులు అనేటువంటి వాళ్ళు సైమన్ కమిషన్ గోబ్యాగ్ అనేటువంటి నినాదాలతో దద్దరిల్లిపోయింది సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా తిరుగుబాట్లు. మరి ఇలాంటి నేపథ్యంలో మరి సైమన్ కమిషన్ అనేటువంటి పరిస్థితి ఏంటి భారతదేశంలో, మరి తిరిగి వెనక్కి వెళ్ళిపోయిందా అంటే భారతదేశం నుంచి వెనక్కి తిరిగి వెళ్ళక సైన్యం యొక్క సహకారంతో భారతదేశంలో ఉన్నటువంటి టోటల్ దాదాపుగా మెయిన్ ప్రాంతాలన్నీ కూడా తిరిగి భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అనేటువంటి విషయాలపైన 1930లో లండన్లో తన రిపోర్టు, ఫైనల్ రిపోర్ట్ని సైమన్ కమిషన్ అనేటువంటిది ఇచ్చింది. అంటే ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంటే, సైమన్ కమిషన్ తన ఫైనల్ రిపోర్ట్ని ఏ ఇయర్లో ఇచ్చింది, ఎక్కడ ఇచ్చింది. సో ఇక్కడ సైమన్ కమిషన్ తన ఫైనల్ రిపోర్ట్ని 1930లో ఇచ్చింది, లండన్లో ఇచ్చింది. మరి ఇలా సైమన్ కమిషన్
తన రిపోర్ట్ని లండన్లో ఇచ్చిన తర్వాత మరి ఎలాంటి పరిస్థితులు అనేటువంటివి మరి భారతదేశంలో ఉన్నాయి అంటే లార్డ్ ఇర్విన్ అనేటువంటి క్యాండిడేట్ ఒక అనౌన్స్మెంట్ అనేటువంటిది చేస్తాడు భారతదేశంలో ఏంటా అనౌన్స్మెంట్ దాన్నే మనం దీపావళి అనౌన్స్మెంట్ అంటాం 1928 మూమెంట్లో 1928 అండ్ 29 ఆ టైంలో లార్డ్ ఇర్విన్ అనేటువంటి క్యాండిడేట్ మన భారతదేశంలో ఇక్కడ వైస్రాయ్గా మన భారతదేశంలో ఉన్నాడు ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ సైమన్ కమిషన్ మన భారతదేశానికి వచ్చే సమయానికి భారతదేశంలో ఉన్నటువంటి వైస్రాయ్ ఎవడు అని అంటే లార్డ్ ఇర్విన్ అనేటువంటి క్యాండిడేట్ మరి ఆ లార్డ్ ఇర్విన్ అనేటువంటి క్యాండిడేట్తో పాటు మన భారతదేశంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటువంటి క్యాండిడేట్ ఉన్నాడు భారత రాజ్య కార్యదర్శి అంటారు లేదా సెక్రటరీ అని అంటారు అలా మనకు సెక్రటరీ అనేటువంటి వాడు మరి భారతదేశంలో సైమన్ కమిషన్ వచ్చే టైంకి మరి ఎవరున్నారు ఇండియాలో అని అంటే లార్డ్ బిర్కెన్ హుడ్ అనేటువంటి క్యాండిడేట్ ఉన్నాడు లార్డ్ బిర్కెన్ హుడ్ అనేటువంటి క్యాండిడేట్ ఉన్నాడు ఇక్కడ వైస్రాయ్ ఏమో లార్డ్ ఇర్విన్ ఉంటే లార్డ్ బిర్కెన్ హుడ్ అనేటువంటి వాడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇలా మనకు భారతదేశంలో సైమన్ కమిషన్ వచ్చే సమయానికి వీళ్ళిద్దరు కూడా ఉన్నారు సో ఈ పాయింట్స్ కూడా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి సో అదేవిధంగా మరి ఇదంతా ఒకవైపు మాత్రమే ఇది కేవలం ఒకవైపు మాత్రమే ఇదే 1927లో ఇంకొక సిచ్యువేషన్స్ అనేటువంటిది జరిగినాయి సేమ్ ఇదే 1927లో ఇంకొక పెద్ద సంఘటన ఏంటిది అని అంటే మన సెక్రటరీ ఆఫ్ స్టేట్గా పిలువబడుతున్నటువంటి లార్డ్ బిర్కెన్ హుడ్ అనేటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ లార్డ్ బిర్కెన్ హుడ్ అనేటువంటి క్యాండిడేట్ బ్రిటన్ పార్లమెంట్లో భారతీయులను మన ఇండియన్స్ను ఉద్దేశించి ఒక ప్రసంగం అనేటువంటిది చేస్తున్నాడు అది ఎందుకోసం చేయాల్సి వచ్చింది అని అంటే మన ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి మా భారతదేశానికి ఒక కాన్స్టిట్యూషన్ కావాలి ఆ కాన్స్టిట్యూషన్ని రచించుకోవడానికి ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేటువంటిది కావాలి అని చెప్పి బ్రిటన్ గవర్నమెంట్ని ఒత్తిడి చేస్తున్నారు మన వాళ్ళు గాంధీజీ అయితేనేమి అనిబీసెంట్ అయితేనేమి ఎమ్ఎన్ రాయ్ అనేటువంటి పర్సన్ అయితేనేమి ఇలా అనేక మంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు అయితేనేమి ఇలా అనేక మంది భారతదేశంలో ఒక కాన్స్టిట్యూషన్ని మనం రచించుకోవడానికి ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఒక రాజ్యాంగ సభ లేదా ఒక రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేయమని చెప్పి మనం వాయిస్ అనేటువంటిది ఇస్తున్నాం అదేవిధంగా గాంధీజీ అయితే హరిజన్ పత్రికలో అనేక రకమైనటువంటి న్యూస్ అనేటువంటిది రాసినట్టు భారతీయులకు ఒక చట్టం అనేటువంటిది ప్రత్యేకంగా కావాలి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కావాలని చెప్పి సో భారతదేశానికి కాన్స్టిట్యూషన్ కావాలని చెప్పి ఫస్ట్ టైం వాయిస్ కరెక్ట్గా ఇచ్చినటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారని అంటే ఎంఎన్ రాయ్ అనేటువంటి వాడు చాలా బలంగా తన వాయిస్ అనేటువంటిది ఇచ్చాడు భారతదేశంలో మరి ఇలాంటి నేపథ్యంలో ఇవన్నింటిని బేస్ చేసుకొని ఇక్కడ లార్డ్ బిర్కెన్ హుడ్ అనేటువంటి క్యాండిడేట్ బ్రిటన్ పార్లమెంట్లో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించడం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ ప్రసంగంలో ఈ లార్డ్ బిర్కెన్ హుడ్ అనేటువంటి క్యాండిడేట్ ఏం చెప్పాడు అని అంటే అందరికీ ఆమోదయోగ్యమయ్యేటటువంటి యాక్సెప్టబుల్ కాన్స్టిట్యూషన్ని మీరు రాసుకోవడానికి ఇండియన్స్కి సత్తా ఉందా అనేటువంటి ఒక క్వశ్చన్ అనేటువంటి దాన్ని రేజ్ చేయడం జరిగింది సో ఇలాంటి ఒక క్వశ్చన్ని రేజ్ చేయడంలో గల ఆంతర్యం ఏంటి అని అంటే 1857లో మనం ఒక రివోల్ట్ చేసినాం ఆ రివోల్ట్లో ఫస్ట్ టైం మన ఇండియాలో మన యొక్క ఖండబలాన్ని చూపించినాం మరి ఖండబలాన్ని చూపించినటువంటి నేపథ్యంలోనే భారతదేశంలో కంప్లీట్గా 1853 వరకు ఉన్నటువంటి చార్టర్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో 1858 నుంచి వెళ్ళి ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనేటువంటి టైటిల్తో మనకు చట్టాలు అనేటువంటిది చేశారు అప్పటి వరకు ఉన్నటువంటి భారత గవర్నర్ జనరల్ లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి పోస్టుని వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనేటువంటి పోస్ట్గా చేంజ్ చేయడం అనేటువంటి జరిగింది ఇలా మనకు భారతదేశంలో మార్పు అనేటువంటిది 1857 రివోల్ట్ తోటి రావడం అనేటువంటిది జరిగింది మరి ఇలాంటి రివోల్ట్లో మనం ఓడిపోయినాం మన ఇండియన్స్ అనేటువంటి వాళ్ళు ఓడిపోయినారు మరి ఓడిపోయినప్పటికీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్కి అర్థమైంది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు కూడా యుద్ధము చెయ్యగలరు అవకాశం వస్తే అనేటువంటి విషయం అర్థమైపోయింది అందువల్ల ఇక్కడ లార్డ్ బిర్కెన్ హుడ్ అనేటువంటి క్యాండిడేట్ ఏమని అంటున్నాడు అని అంటే మీకు కేవలం ఖండబలం మాత్రమే ఉంది
మరి బుద్ధి బలం అనేటువంటిది ఉన్నదా? మరి భారతదేశంలో అందరికీ యాక్సెప్టబుల్ కాన్స్టిట్యూషన్ని రాసుకోవడానికి మీకు సత్తా ఉందా అనేటువంటి ఒక సవాల్ని విసిరితే 1928లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి మోతిలాల్ నెహ్రూ అనేటువంటి క్యాండిడేటు ఈ విషయాన్ని చాలా ఛాలెంజ్డ్గా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అలా ఎప్పుడైతే ఛాలెంజ్డ్గా తీసుకున్నారో ఇమీడియట్గా ముంబైలో మీటింగ్ ఏర్పాటు చేసి ఆల్ పార్టీ కాన్ఫరెన్స్ అనేటువంటిది అరేంజ్ చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి వాయిస్ ప్రకారము ఆ యొక్క సెషన్లో మరి భారతదేశానికి ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రచించుకోవడానికి మనకు ఒక సబ్ కమిటీ అవసరము అని చెప్పి డిసైడ్ చేయడం అనేటువంటి జరిగింది. అలా ఎప్పుడైతే ఆ యొక్క సెషన్ డిసైడ్ చేసిందో ఆ యొక్క సబ్ కమిటీకి చైర్మన్గా లేదా అధ్యక్షుడిగా ప్రెసిడెంట్షిప్ తీసుకున్నటువంటి క్యాండిడేటు మోతిలాల్ నెహ్రూ, ఆ యొక్క సబ్ కమిటీకి జనరల్ సెక్రటరీగా వ్యవహరించినటువంటి క్యాండిడేటు జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ అధ్యక్షుడుగానేమో మోతిలాల్ నెహ్రూ, సెక్రటరీగానేమో జవహర్లాల్ నెహ్రూ వ్యవహరించడం అనేటువంటి జరిగింది. ఇలా మన భారతదేశానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ని కేవలం 3 మాసాలలో మన వాళ్ళు రచించినప్పటికీ కూడా దాన్ని అమలు పరచడం అనేటువంటి దానిలలో నిర్లక్ష్యం వహించడం అనేటువంటిది జరిగింది బ్రిటన్ గవర్నమెంట్. అంటే ఒక కోణంలో ఏందనంటే మీరు రచించుకోగా రచించుకున్నారు కాబట్టి మేమేం పెద్దగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకోవట్లేదు అన్నట్టుగానే దాన్ని వదిలివేయడం జరిగింది. ఇలా మనకు 1927లోనే ఎట్ ఎ టైం మనకు 2 అంశాలు, ఒదిగు భారతదేశానికి సంబంధించినటువంటి ఒక కాన్స్టిట్యూషన్ని రచించడం ఎలా, మనం సవాల్ని స్వీకరించినాం. ఒకవైపు ఏమో భారతదేశానికి సంబంధించినటువంటి పరిస్థితులపైన అధ్యయనం చేయడానికి బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి చట్టాలపైన ఒక నివేదిక ఇవ్వడానికి ఇంగ్లాండ్ గవర్నమెంట్ అనేటువంటిది సైమన్ కమిషన్ అనేటువంటిది వేసింది. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో మొత్తానికి సైమన్ కమిషన్ అనేటువంటి తన రిపోర్ట్ని ఎక్కడిచ్చిందమ్మా, అక్కడ లండన్, అక్కడ బ్రిటన్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో 1929లో లార్డ్ ఇర్విన్ అనేటువంటి క్యాండిడేటు ఇక్కడ దీపావళి అనౌన్స్మెంట్ అనేటువంటిది చేశాడు. 1929 దీపావళి అనౌన్స్మెంట్ 1929 దీపావళి అనౌన్స్మెంట్. మరి ఇలాంటి సిచ్యువేషన్లలో మరి ఆ దీపావళి అనౌన్స్మెంట్లో ఏముంది, కంప్లీట్గా ఎలాంటి వాయిస్ అనేటువంటిది ఇక్కడ లార్డ్ ఇర్విన్ అనేటువంటి వాడు ఇచ్చాడు అని అంటే, భారతదేశానికి త్వరలో డొమినియన్ స్టేటస్ అనేటువంటిది ఇస్తాము. సో భారతదేశానికి త్వరలో ఏం చేస్తానన్నారనా, డొమినియన్ స్టేటస్ కల్పిస్తాం, అంటే స్వతంత్ర ప్రతిపత్తిని కలిగిస్తాము అనేటువంటి ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగ సంస్కరణలపైన ఒక రాజ్యాంగపరమైనటువంటి కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేటువంటిది మేము చేస్తాం, అంటే భారతీయులకు అవసరమయ్యేటటువంటి విధంగా కాన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ అనేటువంటిది మేము చేస్తాము. సో దానిలో ఇంటెన్షన్ ఏంటంటే భారతదేశం అనేటువంటిది అక్కడ ఇంగ్లాండ్ దేశానికి ఒక సబ్ కంట్రీగా ఉంటుంది, అందువల్ల మేము ఇంగ్లాండ్లో భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగ సంస్కరణ లేదా కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేటువంటిది మేము ప్రవేశపెడతాము, ఆలోచిస్తాము, ఒక డొమినియన్ స్టేటస్ని కల్పిస్తాము అనేటువంటి ఒక ఆలోచనతోటి లార్డ్ ఇర్విన్ అనేటువంటి వాడు వాయిస్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో దాంతోపాటు త్వరలో రౌండ్ టేబుల్ సెషన్స్ అనేటువంటివి జరుగుతాయి, ఖచ్చితంగా భారతదేశం నుంచి మేధావులందరూ కూడా అటెండ్ కావాలనేటువంటి విషయాన్ని కూడా అతడు ఈ దీపావళి అనౌన్స్మెంట్లోనే చెప్పడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లలో మనకిక్కడ ఈ అనౌన్స్మెంట్ అనేటువంటిది ఎప్పుడు జరిగింది, ఈ అనౌన్స్మెంట్ అనేటువంటిది ఎప్పుడు జరిగింది అని అంటే 1929, ఓకే ఇక్కడ వెరీ క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, 1929 ఇయర్ అండ్ అక్టోబర్ 31 అనేటువంటి, ఓకే అక్టోబర్ 31 టైంలో ఈ యొక్క దీపావళి అనౌన్స్మెంట్ అనేటువంటిది అయింది. 1929 అక్టోబర్ 31లో ఈ అనౌన్స్మెంట్ జరిగితే మధ్యలో ఏమైపోయింది 1929లో, అంటే 1929 మేలోనే ఇక్కడ జరిగినటువంటి ఒక చిన్న విషయం ఏంటంటే, సైమన్ కమిషన్ ఏమో 1930లో రిపోర్ట్ ఇచ్చింది,
ఇక్కడ 1929 మేలోనేమో బ్రిటన్లో ఎలక్షన్స్ అనేటువంటిది వచ్చినాయి. ఇక్కడ ఈ బ్రిటన్లో వచ్చినటువంటి ఎలక్షన్స్లో భాగంగా ఏమైపోయింది అని అంటే లేబర్ పార్టీ అనేటువంటిది గెలుపొందింది. లేబర్ పార్టీ, ఈ లేబర్ పార్టీ అనేటువంటిది గెలిచినటువంటి సిచ్యువేషన్లో మరి అక్కడ బ్రిటన్కి ప్రైమ్ మినిస్టర్గా వచ్చినటువంటి క్యాండిడేట్ ఎవడయ్యానంటే రామ్సే మెక్డొనాల్డ్. రామ్సే మెక్డొనాల్డ్ అనేటువంటి క్యాండిడేట్ వచ్చాడు. రామ్సే మెక్డొనాల్డ్ అనేటువంటి క్యాండిడేట్ వచ్చాడు. సో ఆ రామ్సే మెక్డొనాల్డ్ అనేటువంటి వాడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మరి ఇక్కడ 1929 అక్టోబర్ 31న లార్డ్ ఇర్విన్ అనేటువంటి వాడు అనౌన్స్మెంట్ చేశాడు. 1930లో ఖచ్చితంగా రౌండ్ టేబుల్ సెషన్స్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇండియా నుంచి వెళ్ళి చాలామంది అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని వెరీ క్లియర్గా చెప్పడం అనేటువంటి జరిగిందనమాట. ఇలా మనకు సైమన్ కమిషన్కి సంబంధించినటువంటి విషయంలో ఇన్ని రకాలైనటువంటి తతంగాలు జరిగినాయి. మరి దీనిలో మనం కనుక మెయిన్గా సింగరేణి జూనియర్ అసిస్టెంట్ని బేస్ చేసుకుని కనుక చూస్తే మాత్రం కొన్ని మాత్రమే ఇంపార్టెంట్గా ఉంటాయి. అందులో సైమన్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ బై బ్రిటిష్ పిఎం స్టాన్లీ, ఇది మనం డిస్కస్ చేసినాం. సో ఏ 6 మెంబర్స్ కమిటీ వాజ్ అపాయింటెడ్ అండర్ ది సైమన్ కమిషన్ చైర్మన్షిప్ ఆఫ్ సర్ జాన్ సైమన్. ఈ సైమన్ కమిషన్కి చైర్మన్షిప్గా మనకు సర్ జాన్ సైమన్ అనేటువంటి వాడు వ్యవహరించాడు. అదేవిధంగా బై ది టైమ్ ది సైమన్ కమిషన్ కేమ్ టు ఇండియా, భారతదేశానికి సైమన్ కమిషన్ వచ్చేటటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ బిర్కెన్ హుడ్ వాజ్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. సో ఇక్కడ లార్డ్ ఇర్విన్ వాజ్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ అనౌన్స్డ్ ది స్లోగన్ సైమన్ కమిషన్ గో బ్యాక్ ఇన్ ఇండియా అగెనెస్ట్ ది సైమన్ కమిషన్. అదేవిధంగా ది సైమన్ కమిషన్ విజిటెడ్ ది సిటీ ఆఫ్ ముంబై ఫర్ ది టైమ్ ఆఫ్ ది 1928 ఫిబ్రవరి 3. ది సైమన్ కమిషన్ విజిటెడ్ ఇండియా సో ట్వైస్, మనం రెండు సందర్భాలని చెప్పినాం. ఒకటి 1928 ఫిబ్రవరి 3 టు మార్చ్ 31, అండ్ సెకండ్ టైం 1928 అక్టోబర్ 11 టు 1929 ఏప్రిల్ 6. తర్వాత జవహర్లాల్ నెహ్రూ రేజ్డ్ ది స్లోగన్ సైమన్ కమిషన్ గో బ్యాక్ ఇన్ ముంబై టు అపోజ్ ది కమింగ్ ఆఫ్ ది సైమన్ కమిషన్. సో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా సైమన్ కమిషన్ గో బ్యాగ్ అనేటువంటి విషయాన్ని ముంబై నుండి వెళ్ళి నాయకత్వం వహించినటువంటి క్యాండిడేట్. సో ఇక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు వాజ్ ది పర్సన్ ది డెమోన్స్ట్రేషన్ అగెనెస్ట్ ది సైమన్ కమిషన్ ఇన్ మద్రాస్. మద్రాస్ నుంచి వెళ్ళి టంగుటూరి ప్రకాశం పంతులు. సో హీజ్ ద టైటిల్ ఈజ్ ఆంధ్ర కేసరి అనేటువంటి బిరుదు ఉంది. అదేవిధంగా మనకు లాల్ లజపత్ రాయ్ సో రివోల్టెడ్ అగెనెస్ట్ ది సైమన్ కమిషన్ ఇన్ ది లాహోర్ రీజియన్. లాహోర్ నుంచి వెళ్ళి లాలా లజపత్ రాయ్. సో ఇక్కడ లాలా లజపతి రాయ్ టైటిల్ ఏంటంటే పంజాబ్ కేసరి అనేటువంటి ఒక టైటిల్ ఉంది. అదేవిధంగా ది సైమన్ కమిషన్ ప్రజెంటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ లండన్ ఇన్ 1930 ఇయర్లో. సో అదేవిధంగా ది 3rd రౌండ్ టేబుల్ మీటింగ్ వాజ్ అరేంజ్డ్ టు డిస్కస్ ది రిపోర్ట్ ఆఫ్ ది సైమన్ కమిషన్. ఓకేనా? సో దాంతోపాటు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఇన్కోపరేటెడ్ ది పాయింట్స్ ప్రపోజ్డ్ బై ది సైమన్ కమిషన్. అంటే సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని రౌండ్ టేబుల్ సెషన్స్ ఉంటాయని చెప్పేసి అనౌన్స్మెంట్ అనేటువంటిది చేశారు. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇంకా ముందుకు ఎలా ఉన్నాయి, ఏంటి విషయాలు అనేటువంటిది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.